గురు పూర్ణిమ అంటే అందులోనే గురువుని పూజించుకునే పౌర్ణిమ అని ఉంది. మనకి 12 మాసాలు ఉన్నాయి స్వామి, చైత్రం వైశాఖం జ్యేష్ఠంలో 12 మాసాలు ఉన్నాయి. 12 మాసాల్లో కాకుండా ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ వస్తుంది. ఒక అపప్రదం ఏమిటంటే ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు అని ఉంటుంది. అటువంటి మాసంలో ఈ గురువుని పూజించడం అని దానికి అర్థం ఎట్లాగా అని నేను ప్రపంచానికి పరమాత్మకు ఎలా ఉంటుందంటే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. ఇండియా అమెరికాలాగా ఉంటుంది. అమెరికాలో చీకటి ఉంటే ఇండియాలో వెలుగు ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారము ఇదిగో ఆషాఢ మాసములో ఇలాంటి విధులు, శూన్య మాసము అంటూ ఉంటారు. నేను ఎప్పుడు ప్రోగ్రాం పెట్టినా ఏం చేస్తారంటే శూన్యమాసములు పెట్టేవాడిని. చాలామంది శూన్యమాసములు ప్రోగ్రామ్స్ చేయరు, ఎందుకంటే సున్నా వాళ్ళకి ఏమి రాదు అనుకుంటూ ఉంటారు. ఏదైనా కోరుకుంటే కదా రావడానికి పోవడానికి. దైవ ప్రచారం చేయాలి అంతే, దైవతత్వాన్ని అందించాలి అంతవరకు. అంటే శూన్యమాసములోన ఏ పని చేసినా వాళ్ళకి ఏమి సంప్రాప్తము కాదు అని ప్రాపంచికమైనటువంటి దృష్టితో ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ప్రాపంచికంగా శూన్యమవుతారో అప్పుడే వాళ్ళకు ఆధ్యాత్మికంగా లాభం కలుగుతుంది. ఇప్పుడు మీరు కార్తీక మాసంలో ప్రోగ్రాం పెట్టండి, హాల్స్ దొరకవు. ఎందుకు? పెన్లిళ్ళు, పేరంటాలు చూసారా? అంటే అక్కడ ఏముంది? మనుషుల కళ్యాణం ఉంది, మనుషుల కలయిక ఉంది అక్కడ. ఎప్పుడైతే శూన్యమాసం వచ్చిందో కళ్యాణ మండపాలన్నీ ఖాళీ. నాకు ఫోన్ చేసేవారు, గురుగారు ప్రోగ్రాం పెడతారా అని. ఎందుకంటే విశాఖపట్నంలో 4-5 కళ్యాణ మండపాలు ఉండేవి. వాళ్ళు మాకు ఫోన్ చేసేవారు, నీ మర్చిపోయినా శూన్యమాసం మర్చిపోరాయి ఏంటి. మరి ఇటువంటి ఆషాఢ మాసములోన ఎందుకు గురువును పూజించాలి అని అంటే, వాస్తవంగా జరిగింది ఏమిటంటే ఇదే రోజునే, అంటే ఆషాఢ పౌర్ణమి రోజునే బుద్ధునికి అపార వైరాగ్యం కలిగింది. చెయ్యి, ఈ జీవితం ఏమిటిది, ఈ సుఖాలు ఏమిటివి, ఇంతేనా అని ఏం చేశాడు? సర్వాన్ని పరిత్యజించి ఆ రోజు బయలుదేరాడు. ఎందుకు ఆ రోజే బయలుదేరాడు అని అంటే, పగులుపూట పోతే గుర్తుపడతారు. పైగా గూఢాచారులు విషయాన్ని చెబుతారు, రాజా మీ కుమారుడు గుర్రం మీద ఈ దశగా వెళ్ళాడు అన్నప్పుడు ఇక పరిశోధన చేస్తారు. ఓహో, ఉత్తరం వైపు వెళ్ళాడా, అయితే హిమాలయ సంత వెతకండి, కొండ గుహలు చూడండి అంటారు. అందుకని గౌతముడు ఏం చేశాడంటే పౌర్ణమి నాడు వెన్నెలగా ఉంటుంది. ఇప్పుడు తాను ప్రయాణం చేయాల, మరి ఎలా చేస్తాడు ప్రయాణం? చీకట్లో చేస్తాడు, గుర్రం మీద చేయలేడు. ఎవరు చూడకూడదని తాను అర్ధరాత్రి సమయములోన బయలుదేరాడు. కాబట్టి బౌద్ధుల ప్రకారం ఏమిటి అని అంటే, ఆషాఢ పౌర్ణమి నాడు గౌతమ బుద్ధుడు సర్వాన్ని పరిత్యజించి తాను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? ధ్యాన తపస్సులో కూర్చున్నాడు. మరి కూర్చున్నవాడు ఏం జరిగింది అని అంటే, అతనికి జ్ఞానోదయం కలిగింది. లోకానికి జ్ఞాన భిక్షను పెట్టాడు. వాస్తవంగా బుద్ధుని యొక్క జీవితము పరమ పవిత్రమైనటువంటిది. బాబావారు ఏ విధంగా అయితే పరమ పవిత్రంగా ఒక ఫకీరుగా, దైవాంశ సంభూతినిగా, సిద్ధుడిగా, సర్వజ్ఞుడిగా ఏ విధంగా బాబావారు జీవించారో ద్వారకామాయిలోన, బుద్ధుడు కూడా ఆ విధంగా జీవించాడు. బుద్ధుడు అంటే చిన్నవాడు కాదు, తండ్రి 4 భవంతులు కట్టించాడు. ఒక్కొక్క భవంతిలోన అనేక సుఖాలు, నరమానవుడు అనుభవించలేని సుఖాలు, ఎనలేని సుఖాలు. ఒక్కసారి గనక ఎవడైనా ఆ భవంతిలో అడుగు పెట్టాడా, వాడు ఇంకా బయటికి రాడు. ఆ విధంగా తండ్రి అనేక సుఖాలను పెట్టి బుద్ధుడిని అక్కడికి పంపించేవాడు.
మరి బుద్ధుడు అంటే ఎవరు? క్షత్రియుడు. రాజు యొక్క పౌరుషం, శౌర్యం, వీరత్వం ఇవన్నీ క్షత్రియుడికి పుట్టుకతో వస్తాయి. మళ్ళీ అవన్నీ వచ్చినాయా బుద్ధుడికి? అవన్నీ రాలే. అతని యొక్క శౌర్యము ఆధ్యాత్మికంగా ఉంది, అతని యొక్క పౌరుషము ఆధ్యాత్మికంగా ఉంది. భవంతులను ఏర్పాటు చేసి నువ్వు సుఖాలు అనుభవించరా అని తండ్రి ఏర్పాటు చేస్తే ఏం చేశాడు? అర్ధరాత్రి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. చిన్న విషయమా ఇది? ఎంతటి వైరాగ్య జ్వాల ఉంటే, ఎంతటి పవిత్రత ఉంటే, ఎంతటి పరితాపం ఉంటే, ఎంతటి కారణజన్ముడైతే అటువంటి పని చేస్తాడు బుద్ధుడు? ఒకవైపు అనేక సుఖాలు, అనేక పరివారము, మరి అంతేనా? వయసులో ఉన్నటువంటి పెండ్లాం, చిన్న వయసులో ఉన్న కొడుకు, వీళ్ళని విడిచిపెట్టేసి ఎలా వెళ్తాడు అతను? ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. తపస్సులో కూర్చున్నాడు, లోకానికి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందువల్ల ఏ రోజున గౌతమ బుద్ధుడు ఇల్లు విడిచిపెట్టాడో, తపస్సుకు శ్రీకారం చుట్టాడో, దానినే గురు పౌర్ణిమ అని అంటారు. ఈ రకంగా గురు పౌర్ణమి అని అంటే, అమ్మా, అనేక మంది పరిశోధకుల ప్రకారము బుద్ధుడు సర్వసంగ పరిత్యాగం చేసి వెళ్ళిపోయినటువంటి సుదినం, జ్ఞానాన్ని లోకానికి పంచడానికి శ్రీకారం చుట్టిన సుదినం. అందుకే దీన్ని గురు పౌర్ణమి అని అన్నారు.